వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానితో అలరి. సో దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ వీడియో అన్నమాట, ఎందుకంటే మాకు 500+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాకు ఒక వీడియోకి 10,000 వ్యూస్ వచ్చాయి అన్నమాట. థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ అస్. 500+ ఉన్నారు ప్రస్తుతానికి, ఆల్మోస్ట్ 800 ఉన్నారన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. సో నేను ఈ వీడియోలో కొత్తగా ఎవరన్నా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పాలనుకుంటున్నాను అన్నమాట. సో ఎలా చేస్తే మన వీడియోస్ క్లిక్ అవుతాయి అండ్ ఏం చేయాలి, అసలు యూట్యూబ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఛానల్ ఎందుకు పెట్టాము, ఎలా ఈ ఐడియా వచ్చిందనే చెప్తానన్నమాట. మేము ఇలాగే నార్మల్గా డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ జనరేషన్లో ఇప్పుడు ఏంటి, అందరూ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, యూట్యూబ్లోనే వీడియోస్ చూస్తారు. సో వై నాట్ వీ మొత్తం, సో ఎవరో వీడియోస్ చూసే కంటే మన వీడియోస్ మనం చూసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అనే ఒక ఐడియా. సో ఇలాగే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో డిస్కస్ చేసి నేను ఛానల్ని స్టార్ట్ చేశాను. సో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏం పేరు పెట్టాలి, ఏ పేరు పెడితే కొంచెం క్యాచీగా ఉంటుంది అని అనుకుంటుండే. సో మీకు తెలుసు మా ఇద్దరు పాపల పేర్లు, సో వాళ్ళ పేరు మ్యాచ్ అయ్యేలాగా నా నీ అని పెడితే బాగుంటుందని చెప్పేసి, అండ్ రోజు వాళ్ళతో మాకు అల్లరి మామూలుగా ఉండదు అనమాట. సో అందుకనే మేము నా నీతో అల్లరి అని పెట్టామన్నమాట. సో మనము ఛానల్ ఓపెన్ చేస్తే సరిపోదు, దాన్ని మెయింటైన్ చేయాలన్నమాట. సో ఏంటంటే వీడియోస్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తుండాలి. నేను చాలామందిని చూశాను రోజుకు ఒక్క వీడియో మాత్రమే అప్లోడ్ చేయండి అని, చాలా నేను కూడా రీసెర్చ్ చేస్తానన్నమాట. బట్ అలా ఏం ఉండదండి, యూట్యూబ్లో మనకు ఎప్పుడు ఏ వీడియో క్లిక్ అవుతుందని మనకే తెలియదు. సో మన దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ అండ్ మనం కొత్తగా క్రియేటివ్గా చేసిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేయాలి అండ్ రోజుకి మినిమం 2-3 అప్లోడ్ చేయండి. చేసేది ఏంటంటే మనం ఏదైనా స్టార్ట్ చేస్తే దానికి కంపల్సరీగా కన్సిస్టెన్సీ కావాలి. నేను అదే కన్సిస్టెన్సీతో వీడియోస్ చేస్తున్నాను పిల్లడు. అండ్ మోర్ ఓవర్ మన కంటెంట్ని ముందుగానే మనము డిసైడ్ చేసుకోవాలంటే, మనది ఒక కుకింగ్ ఛానలా, మనం ఒక బ్యూటీషియన్ ఛానలా, లేదా మనమే ఏం పోస్ట్ చేస్తున్నామని ఐడియా మనకు ఆల్రెడీ ఉండాలి. మాదైతే ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ బ్లాగ్ అనమాట. అంటే అన్నీ ఉంటాయి మా దాంట్లో, కుకింగ్ దగ్గర నుంచి పిల్లల్ని సెలబ్రేషన్స్ అండ్ మేము చేసే ఈవెంట్ స్ట్రిప్స్ అన్ని నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే మన వీడియో క్లారిటీ అనమాట. మన వీడియో ఎంత క్లియర్గా ఉంటే మనకు వ్యూవర్స్ కూడా చూస్తారనమాట. అంటే ఓకే ఈ వీడియో క్లియర్గా ఉంది, ఇందులో ఏం కంటెంట్ ఉందని ఓపెన్ చేసి చూస్తారు. సో 3 C's అనమాట, కన్సిస్టెన్సీ, క్లారిటీ అండ్ కంటెంట్. సో దీన్ని మనము డైలీ ఈ 3 ఫాలో అయ్యే వీడియోస్ అప్లోడ్ చేస్తే కంపల్సరీగా క్లిక్ అవుతారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మా ఫ్యామిలీ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా వీడియోస్ సబ్స్క్రైబర్స్ కంటే కూడా నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ చూస్తున్నారనమాట. సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాయస్ ఫర్ సపోర్టింగ్ అస్.